అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క ప్రవక్త ఒక విషయం తెలియజేశారు అని ఆయన శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి అబూ హురైరా రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ఆ విషయం ఏంటి అంటే, ఎవరైనా ఒక భర్త తన యొక్క భార్యని రాత్రిపూట తన యొక్క సుఖం తీర్చడం కోసం పిలిచినా కూడా ఆ యొక్క భార్య గనక రాకపోతే, అటువంటి భార్య పైన ఆ రాత్రి మొత్తం కూడా ఆ దైవదూతలు శపిస్తూ ఉంటారు అని, మరియు అల్లాహ్ సుబ్హానా తాలా కూడా వారి పైన ఆమె పైన అయిష్టంగా ఉంటాడు అని ప్రవక్త మహమ్మద్ సంగర్ తెలియజేశారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి ఆదా ఈమానం చెప్పడం కూడా జరిగింది. ఉమర్ రజల్లాహు గారు ఒక పాట వినిపిస్తూ ఉంటే విని దాని తర్వాత ఆయన యొక్క కూతురు దగ్గరికి వెళ్ళి, ఒక భార్య భర్త మరి కలవకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు అని చెప్పి కనుక అడిగితే, అప్పుడు ఉమర్ రజల్లాహు గారి యొక్క కూతురు మహా అంటే ఒక 4 నెలల వరకు ఆ యొక్క భార్య కంట్రోల్ చేసుకోగలుగుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఒక జీవో పాస్ చేయడం జరుగుతుంది. ఏంటిది అని అంటే, 4 నెలలకు మించి ఎవరూ కూడా ఎక్కడైనా డ్యూటీ చేస్తూ ఉంటే వారిని ఆపి ఎవరు ఉంచొద్దు, వారు వెళ్ళి వారి యొక్క భార్యలని కలవాలంటే కలవనివ్వండి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అసలు జరీర్ బిన్ అబ్దుల్లా రజిల్లా గారు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, ఒకసారి నేను ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి దగ్గరకు వెళ్ళి అడిగాను, ఏమని, అకస్మాత్తుగా ఒక పరాయి స్త్రీపై నా యొక్క దృష్టి పడితే, ఒక పరాయి స్త్రీని నేను చూసినట్లయితే ఏం చేయాలి మరి అప్పుడు నేను అని అడిగాడు. దానికి మొహమ్మద్ అస్లం గారు ఏం చెప్తారంటే, నీ యొక్క దృష్టిని నీవు మరల్చుకో, కిందకు చూడటమో పక్కకు చూడటమో చేయాలన్నమాట. మళ్ళీ నువ్వు ఆమెను ఇంకొకసారి నువ్వు చూడొద్దు, ఆమె యొక్క పరాయి స్త్రీని అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు హితబోధ చేశారు అని చెప్పడం జరిగింది. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది జాబిర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్పారు అని, అదేమిటి అంటే, స్త్రీ సైతాన్ వలె వస్తూ పోతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా స్త్రీ మంచిది అని అనిపిస్తే గనక, మనసులో ఏదైనా కోరిక పుడితే వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతోటి సంభోగం చేయాలి. ఎందుకంటే ఈ సంభోగం తన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు తొలగిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక హితబోధ చేశారు అని జాబిర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి, మరియు మిస్కాతుల మసాబిహ్లని 3105వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే చెడు అలవాట్లకు, చెడు పద్ధతులకు, చెడు ఆలోచనలకు పాల్పడకుండా, అక్రమ సంబంధాల జోలికి వెళ్లకుండా, మరి ఈ యొక్క పద్ధతిని అంటే భార్యలతోటి మరి యొక్క కోరిక తీర్చుకునే, భర్త భార్యలు భార్యల భర్తతో కోరిక తీర్చుకునేదానికి చెప్పడం జరిగింది. ఈ విషయంలో సిగ్గుపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యొక్క మాటలు ఏంటి, ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇదేంటి గడ్డాల టోపీలు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అని అనుకుంటారు. మనల్ని సృష్టించిన దేవుడే మనం ఎలా జీవించాలి అనే జీవన పద్ధతులు కూడా నేర్పాడు. అల్లాహ్ సుబ్హానతాలా, నేను దేనికి సిగ్గుపడను, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చెప్పి తీరుతాను అని ఖురాన్లో చెప్పడం జరిగింది. మనకి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాలు ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను అల్లా మనకు నేర్పాడు. వాటిల్లో ఈ విషయాలు కూడా ఉన్నాయి. ఇవి మనం గనక తెలుసుకోకపోతే, చర్చించుకోకపోతే మనం చాలా నష్టపోయిన వారం అవుతాం. అందుకోసం ఇల్ము, జ్ఞానం అనేది ఒకరికి తెలిసింది ఇంకొకరు చెప్పుకోవాలి. అది కూడా సరైన జ్ఞానం అయితేనే చెప్పుకోవాలి. ప్రతి విషయానికి ఆధారం ఉండాలి. ఆధారం ఉన్న విషయాన్ని చెప్పుకోవాలి. లేని విషయాన్ని కనుక చెప్తే కనుక అది ఇంకా పాపం చేసినట్లు అవుతుంది. మొహమ్మద్ అస్లం గారు చెప్పారని అనస్ రజిల్లాహు గారు తెలియజేస్తున్నారు. ఎవరైతే పెండ్లి చేసుకున్నారో ఆ చేసుకున్నవారు సగం ధర్మాన్ని, ఇస్లాం యొక్క సగం ధర్మాన్ని పూర్తి చేసినట్లే పెండ్లి చేసుకుంటే గనక అని ఈ యొక్క విషయం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు అని, ఇప్పుడు అతను తన మిగతా సగభాగం ధర్మంలో దైవ భీతితో మసలుకోవాలి. మిగతా అంశాలు ఏవైతే ధర్మంలో ఉన్నాయో వాటిని ఈ యొక్క పెండ్లి తర్వాత ఏమేమైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, మంచి చెడు ఇవన్నీ వస్తాయో వీటన్నిటిని తట్టుకొని నిలబడి మరి దైవభక్తితోటి మెలగాలి, ఖురాన్ హదీస్ల ప్రకారం జీవించాలి. ఇది రెండవ భాగం. మొదటి భాగం పెండ్లి అయితే ఒక సగభాగం ఇది, అయితే ఒక సగభాగం ఇది అని ఇలా చెప్పడం జరిగింది అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని అనస్ రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ముగ్గురు వ్యక్తులకి
అల్లా సుబ్హానతల్ల ఖచ్చితంగా సహాయం చేసి తీరాలి, సహాయం చేస్తాడు అల్లా సుబ్హానతల్ల అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి, అల్లా మీద నమ్మకంతోటి తన విడుదల కోసం పరిహారం చెల్లించే ప్రయత్నంలో ఉన్నటువంటి బానిస. ఇక రెండవది వ్యభిచారం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం కోసం పెండ్లి కోసం చేసే ప్రయత్నం చేసేటటువంటి యువకుడు. ఇక మూడవది దైవ మార్గంలో పోరాడేటటువంటి యుద్ధం చేసేటటువంటి వ్యక్తి. ఈ యొక్క ముగ్గురికి కూడా అల్లా సహాయం చేయవలసినటువంటి అవసరం, అల్లా సహాయం చేసే, అల్లాకు సహాయం చేసే బాధ్యత అల్లా పైన ఉంది అని, అల్లా ఈ యొక్క ముగ్గురికి సహాయం చేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. చెడు పనులు, చెడు అలవాట్లు, చెడు పద్ధతుల నుంచి రక్షణ పొందడం కోసం నేను పెండ్లు చేసుకొని తీరాలి అని అనుకునేటటువంటి వ్యక్తి వ్యభిచారం నుంచి, చెడు వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి నేను మారాలి అని, దీనికోసం నేను పెండ్లు చేసుకోవాలి అని, అదేవిధంగా ఇస్లాంలో సగ ధర్మం సగ భాగం మరి పెండ్లి అన్నప్పుడు నేను దాన్ని కూడా పూర్తి చేసుకోవాలి, మరి ఇలా అల్లా చెప్పిన పద్ధతి ప్రకారం ఈ యొక్క పద్ధతి కోసం ఆలోచనతో ఎవరైతే పెండ్లు చేసుకుంటారో అటువంటి వారి మీద అల్లాకి బాధ్యత ఉంది. అదేవిధంగా అటువంటి వారికి అల్లా ఖచ్చితంగా సహాయం చేస్తాడు అటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళే వారికి అని కూడా ఈ యొక్క హదీసులో తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ తిర్మిజీ హదీస్ గ్రంథం నుంచి, నసాయి హదీస్ గ్రంథం నుంచి, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం నుంచి, మరియు మిస్కాతుల్ మసాబిహిలోని 3089వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంకో విషయం చెప్పారని అబ్దుల్లా బిన్ అమ్ర రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది, ఈ ప్రపంచం లాభం పొందే అటువంటి ఒక భాగ్యమైనటువంటి ప్రదేశం. ఎందుకు, మనం ఇక్కడ జీవించి ఉన్నప్పుడు చేసిన కర్మలకి, చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరామ్, హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు మనకి స్వర్గమా మరియు నరకమా అనేది ఇస్తాడు ప్రళయ దినం రోజు, ఖయామత్ రోజు. మరి ఆ రోజు ఇచ్చేటటువంటి జడ్జిమెంటు ఈరోజు మనం బ్రతికి ఉన్నప్పుడు సంపాదించుకున్న దాని ఆధారంగానే, ఈ యొక్క మంచి చెడు, పాప పుణ్యాలు, హరామ్ హలాల్ జీవితంలోని ఏదైతే కర్మలు ఉన్నాయో, ఈ యొక్క కర్మల యొక్క సంపాదన ఏదైతే ఉందో వీటి ఆధారంగానే అది ఇస్తాడు దేవుడు. మరి ఈ ప్రపంచం ఆనాడు స్వర్గంలో ఉన్నటువంటి భోగాలు పొందడం కోసం ఇక్కడ సంపాదించుకునేటటువంటి మరి మంచి స్థలం, మీరు ఇక్కడ చాలా కష్టపడండి, ఇక్కడ ప్రపంచంలో లాభం పొందే వస్తువుల్లో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ఉత్తమమైన ఇల్లాలు అని కూడా చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం తెలియజేశారని అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మీలో ఎవరైతే యవ్వనం వయసులోకి వచ్చారో, యుక్త వయసులోకి వచ్చారో, మీరు కుటుంబాన్ని పోషించగలిగేటటువంటి స్తోమత శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా తొందరగా పెళ్లి చేసుకోండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు. మరి ఎందుకంటే పెండ్లు చేసుకుంటే దృష్టి కిందకి వాలి ఉంటుంది, మర్మాంగం భద్రంగా ఉంటుంది, పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్నవారు ఉపవాసాలు పాటించండి పెండ్లు చేసుకోలేని వారు. ఎందుకంటే ఉపవాసం మనోకాంక్షలని కంట్రోల్ చేస్తుంది, ఉపవాసం మనోకాంక్షలను తొలగిస్తుంది, కామ కోరికలను దరికి రానివ్వదు. ఉపవాసంలో ఉన్నప్పుడు భక్తుడు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఉంటాడు కాబట్టి, అల్లాను స్మరిస్తూ ఉంటాడు కాబట్టి, ఈ యొక్క విషయాల్లో ఉపవాసం భంగమయ్యే విషయాలు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఉపవాసంలో ఎలా ఉండాలో తెలుసుకొని ఉండేటటువంటి ఉపవాసం ద్వారా అతడు రక్షణ పొందుతాడు. అందుకే పెళ్లి చేసుకోలేని వారు ఇటువంటి కోరికలను కంట్రోల్లో పెట్టుకోవడం కోసం అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం మంచిది అని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు అని అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి, మిస్కాతుల మసాబిహిలోని 3089వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ఎవరిపైన అల్లా సుబాతల కారుణ్య దృష్టితో చూడడు అని అంటే దాంట్లో రెండు రకాల మనుషులు ఉన్నారు. లూత్ అలైహిస్సలాం గారు ఎందుకు వచ్చారో మనకి ఖురాన్లో చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి, పురుషుడు పురుషుడితో కానీ, స్త్రీ స్త్రీతో కానీ తప్పుడు పనులు చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలా చేస్తారో వారి పట్ల అల్లా సుబ్హానహు వతాలా కారుణ్య దృష్టితో చూడాడు వారిని అని చెప్పడం జరిగింది. కామక్రీడలో అలా చేయటం తప్పు అని ఇక్కడ ఇస్లాంలో, ఖురాన్లోనూ, మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక రెండవది, భార్యతోటి ఎవరైతే ఈ యొక్క మలం వచ్చే దగ్గర నుంచి కనుక కలిస్తే అది కూడా తప్పు అని
అటువంటి వ్యక్తి పైన కూడా అల్లా సుబ్హానాహు కారుణ్య దృష్టితో చూడడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు అని ఇబ్నె అబ్బాస్ రజిల్లా గారు తెలియజేశారు. ఈ యొక్క హదీస్ని తిర్మిజీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహిలోని 3195వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఇక చివరగా ఇంకొక హదీస్ అదేమిటి అంటే స్త్రీల పట్ల మర్యాదగా సున్నితంగా ఉండాలి పురుషులు, వాళ్ళు భర్తలైనా సరే ఎవరైనా సరే. దీని గురించి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం చెప్పారు, చాలా చెప్పారు, కానీ ఖురాన్లోనే ఒక డైరెక్ట్గా ఒక వాక్యం ఉంది. ఖురాన్లో వాక్యమే నేను చెప్తూ ఉన్నాను, 4వ సూరాలోని 19వ వాక్యం. అదేమిటి అంటే స్త్రీల పట్ల తప్పనిసరిగా సున్నితంగా మంచిగా వ్యవహరించాలని అల్లా ఆదేశిస్తూ ఉన్నారు, మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ వారు మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు కానీ అందులో అల్లా ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు. ఏది ఏమైతేనేమి అల్లా సుబ్హానాహు వతాలా తెలియజేస్తూ ఉన్నాడు, భార్యకి భర్త, భర్తకి భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దీంట్లో ఒకరిపై ఇంకొకరికి ఉన్నటువంటి హక్కులు ఏమిటి, వీటి గురించి అల్లా సుబ్హానాహు వతాలా ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేశాడు. ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా మనకి ఇల్మ్ని, జ్ఞానాన్ని నేర్పాడు. ఎలా బతకాలి, ఎలా బతకొద్దు, ఎలా బతికితే అల్లా చెప్పిన దానికి విరుద్ధంగా బతికితే ఎలా రోగాలు వస్తాయి, ఎలా ఇబ్బందులు వస్తాయి, ఎలా కష్టాలు వస్తాయి, ఎలా నష్టాలు వస్తాయి, ఎలా బాధలు వస్తాయి. తర్వాత ఒక ఉదాహరణ ఉంది, ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏమో అనే ఎటువంటిది ఒక సామెత ఉంది. అంటే అల్లా ఆల్రెడీ మనకు చెప్తున్నాడు, మీరు ఇలా చేయకండి, ఇలా చేయకండి, ఇలా చేయకండి అని. మరి అవి మనం చేస్తే ఇంకా కొన్ని మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని అల్లా చెప్తున్నాడు, అవి చేయకుండా వదిలేస్తే. ఇక్కడ అదే చెప్పడం జరుగుతుంది, మనకి అల్లా ఏం చేయమన్నాడో అది చేయాలి, ఏది చేయొద్దు అన్నాడో అది చేయొద్దు. అదేవిధంగా అల్లా సుబ్హానాహు వతాలా ఖురాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనకు చెప్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా, ఖురాన్ ద్వారా ఏదైతే ఇవ్వటం జరిగిందో దాన్ని మీరు పుచ్చుకోండి, దేని నుంచి అయితే ఆపడం జరిగిందో దాని నుంచి మీరు ఆగిపోండి, దీంట్లో మీకు శుభం ఉంది, దీన్ని మించిపోయే యత్నం చేయొద్దు అని చెప్పడం జరిగింది. నేను మనందరి తరఫున ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో, మాకు ఇచ్చారో, మాకు దాంట్లో ఏదైతే నేర్పారో, తెలియజేశారో, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఇవన్నీ కూడా వల్ల మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, ఇంతకుముందు మా ద్వారా జరిగిన తప్పులన్నిటికీ మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, మమ్మల్ని క్షమించండి వల్ల, మేము పాపాత్మల వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల, మా అందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా కాపాడండి వల్ల, అల్లా ఇబ్రాహీం అస్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌక్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, పాపాల నుంచి, క్రైమ్ల నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, సిగ్గు నుంచి, దిష్టి నుంచి, సైతాన్ ప్రేరణల నుంచి, వడ్డీ నుంచి, వీటన్నిటి నుంచి కూడా వల్ల మేము మా అందరి తరపున మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల, ప్రాణాలు పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి, యాజుజు మాజుజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, నరక యాత్ర నుంచి మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల, అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఎవరెవరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున మేము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉందో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి ప్రార్థనని స్వీకరించండి వల్ల. అల్లా నీవు కరుణామయుడివి, మాలిక యోమద్దినివి, ఖయామద్దినికి మాలిక నువ్వే వల్ల,
నీవు ప్రతి దానిని సృష్టించి నడిపిస్తూ ఉన్నావు అల్లా. మేము ఇప్పుడు మేము ఎక్కడెక్కడ ఉన్నామో, ఎక్కడ మా మనసులో మా మైండ్లో ఏమి ఆలోచిస్తున్నామో కూడా ప్రతిదీ నీకు తెలుసు వల్ల. నీ యొక్క దైవదూతలతోటి మొత్తం నింపి పెట్టావు వల్ల, ప్రతి దానిని నీ యొక్క ఆజ్ఞపరంగా నడిపిస్తూ ఉన్నావు వల్ల అల్లా. అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లా, అల్లా నీవు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు అని నీవే సృష్టికర్త అని మేము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నా వల్ల. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ యొక్క దాసుడని, మీ యొక్క ప్రవక్త అని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం వల్ల అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా, మమ్మల్ని కరుణించి రక్షించండి వల్ల మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి. మాకు, మా కుటుంబ సభ్యులకి, మా యొక్క సంతానానికి మరియు మీ యొక్క దాసులందరికీ కూడా ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, అన్ని విధంగాను, శారీరకంగాను, అన్ని విధాలుగా మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.